కార్యాలయానికి సుప్రీం నోటీసులు. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ పై విచారణ. వైఎస్ఆర్ రైతు భరోసా విడుదల చేసిన ఏపీ సర్కార్ రైతు ఖాతాలో 2000 నగదు జమ. టీడీపీ అధికారంలోకి వస్తే రైతుకు 150,000 ఇచ్చేవాళ్లం. ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఈసీ అడగాల అంటూ ఆక్షేపణ. మళ్లీ తెరపైకి ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన. జనవరి 26న ప్రకటన వస్తుందన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. లోకేష్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదంటూ ఎద్దేవా. జగన్ చేతకానితనమే పోలవరానికి శాపంగా మారింది. కేసుల మాఫీ కోసం పోలవరం తాకట్టు పెట్టారన్న అచ్చెన్న. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే పోలవరం రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చారు. బీజేపీని విమర్శిస్తే భావితరాలు క్షమించవన్న విష్ణువర్ధన్ రెడ్డి. కుప్పంలో 2వ రోజు కొనసాగిన ఉద్రిక్తత. టీడీపీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు. చిత్తూరు జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ. అప్రజాస్వామిక అరెస్టులకు స్వస్తి చెప్పాలని డిమాండ్. బాబును కౌగులించుకున్న ఏ ఒక్కరూ రాజకీయంగా బ్రతికి బయటపడలేరు. ఇప్పుడు బీజేపీ వెంట పడుతున్నారన్న మంత్రి కన్నబాబు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. ధర్నాలు చేయాల్సిన పరిస్థితిని టీడీపీ కల్పిస్తుందన్న మేరువ నాగార్జున. దేవరగట్టులో మరోసారి కర్రలే పై చేయి. కరోనాను బేఖాతరు చేస్తూ బన్నీ ఉత్సవం. హైకోర్టునే ఆశ్రయించండి. అగ్రికోల్ బాధితులకు సుప్రీం సూచన. రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్. రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ను ప్రారంభించనున్న కేసీఆర్. నేను దుబ్బాక వస్తున్నా, ఎవడాపుతాడో చూస్తానంటూ పోలీసులకు రాజ్ సింగ్ సవాల్. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ తేనన్న హరీష్ రావు. విజయశాంతిని కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేడీ సూపర్ స్టార్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ. తమ పేర్లు తొలగించాలంటూ సన్ రాజ్ జయసింహ పిటిషన్లు. దసరా పండుగకు లిక్కర్ పై టీ సర్కార్కు మస్తు ఆదాయం. పండుగ టైంలో 406 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్. దేశంలో 3 నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు. 24 గంటల్లో 36,469 మందికి పాజిటివ్. అమెరికా భారత్ రక్షణ సంబంధాల్లో కొత్త శకం. బేక ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు. బీహార్ సీఎంపై చెప్పు విసిరిన నిరసనకారులు. 4 అరెస్టు చేసిన పోలీసులు. అహంతో నితీష్ పాలన గాడి తప్పింది. బీహార్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్న సోనియా. సినీ నటి ఖుష్బు అరెస్ట్. కడలూరు నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బీజేపీ నేత. పాక్లో బాంబు పేలుడు. 7 మృతి, 70 మందికి గాయాలు. నిన్నటి భారీ నష్టాలకు ఈరోజు చెక్. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఆటో కంపెనీల జోరు.
నిలకడగా సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం. కరోనాకు ప్లాస్మా చికిత్స అందిస్తున్న వైద్యులు. రాజమౌళికి ఎంపీ స్వయంబాపురావు వార్నింగ్. భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలని డిమాండ్. పైడితల్లి సిరిమానోత్సవంపై కరోనా ఎఫెక్ట్. వేడుకలకు దూరంగా ఉన్న ధర్మకర్త అశోక్ గజపతిరాజు.